Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. Hi friends, I am Prasad Mirchus, Telugu Tech Store YouTube channel and welcome to our channel. Friends, in this video, I will show you my mobile battery and improve some tips. If you have tips, you can choose a partition and you can mobile battery and improve some. Friends, manam ippudu chusinatlayite chaala ekku mAh unna batteries aithe vastunnayi, 6000 mAh anni, 5000 mAh anni, chaala ekku mAh aithe untunnayi, but manaku avve antala em saripovatledu. Unna danikante manam heavy use chesthe ganaka avve manaki evening ku vachesariki chaala takku battery aithe untundi. So meeru ee cheppe konni tips ganaka paatinchinatlayite meeku koncham battery life mundarto polisthe koncham ekku aithe perugutund annamata, mundukante koncham improve aithe avutundi kachithanga. So friends, late cheyakunda video ni aithe start cheddam. Friends, andlo first ప్రాసెసర్కి ఫ్రెండ్స్ మనకి చాలా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అందులో మెయిన్గా మనం ఎక్కువ యూజ్లెస్ అంటే మనం ఎక్కువ యూజ్ చేయని ఫీచర్స్ కూడా ఎక్కువ ఆన్లో ఉంటాయి. లైక్ జీపీఎస్ ఆన్లో ఉంటుంది, లొకేషన్ ఆన్లో ఉంటుంది, అది ఆఫ్ చేసుకోండి. అలాగే మనం మీరు ఏమైనా వైఫై యూజ్ చేయకపోతే వైఫై ఆన్ ఆఫ్ చేసేయండి, లేదంటే బ్లూటూత్ కనుక ఆన్లో ఉంటే బ్లూటూత్ ఆఫ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక షేర్ మీ గంటే షేర్ ఇటువంటివి యూజ్ చేసినప్పుడు అది ఫస్ట్ మిమ్మల్ని బ్లూటూత్ ఆన్ చేయమని అలాగే హాట్స్పాట్ వైఫై ఆన్ చేయమని అడుగుతుంది. అవి ఆన్ చేస్తారు ఓకే అక్కడ అప్పుడు వరకు, బట్ ఆ యాప్ని మీరు క్లోజ్ చేసేటప్పుడు అడుగుతుంది. బట్ అలా క్లోజ్ చేయకుండా నార్మల్గా డైరెక్ట్ యాప్ క్లోజ్ చేస్తే మాత్రం అవైతే అడగదు ఆఫ్ చేయమని. సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో అవైతే ఆన్లో ఉండిపోతే, లేదంటే మీరు ఎవరిదైనా వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వైఫైని డిస్కనెక్ట్ చేయకుండా మర్చిపోయినా అవైతే అదైతే ఆన్ అయిపోతూ ఉంటుంది. ఆ వైఫై అలా ఆన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వైఫై అనేది వేరే డివైజన్ సెట్ చేస్తుంది. ఎవరైతే కొంచెం కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ లేకుండా ఉందో కొన్ని సెట్ చేస్తుంది అనమాట. ఏవైతే డివైజెస్ మన చుట్టూరు ఉన్నాయో లొకాలిటీలో అవన్నీ సెట్ చేస్తుంది. దానికి కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే కన్జ్యూమ్ అవుతుంది మనకు తెలియకుండా. సో వైఫై కానీ వచ్చు, బ్యాక్గ్రౌండ్ రన్ అయితే రన్ అయ్యే జీపీఎస్ ఇటువంటి వాటిని అన్నింటిని మ్యాక్సిమం ఆఫ్ అయితే చేయండి మీకు అవసరం లేకపోతే. మొబైల్ రిటర్న్ కూడా మ్యాక్సిమం ఆఫ్ అయితే చేయండి మీరు యూజ్ చేయలేనప్పుడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా అయితే మొబైల్ డేటా అలాగే వైఫై మీకు అవైలబిలిటీలో ఉన్నాయనుకుందాం. మీరు ఎక్కువ అటువంటిప్పుడు అయితే మొబైల్ డేటా కంటే వైఫైకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఎందుకంటే మొబైల్ డేటా కంటే వైఫై యూజ్ చేయడం వల్ల మనకు తక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా ఎక్కువ వైఫైని యూజ్ చేయడానికి ట్రై చేయండి. వైఫై అవైలబిల్ లేకపోతే ఎక్కువ మొబైల్ డేటాని అయితే యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూసేసరికి ఎక్కువ అయితే వైబ్రేషన్ అయితే యూజ్ చేయకండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా బయట ఉంటారు, క్రౌడెడ్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది పీపుల్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కువగా యూజ్ చేసేది వైబ్రేషన్ యూజ్ చేస్తుంటారు. మీరు ఆ సౌండ్స్లో మీరు ఫోన్ రింగ్ టోన్ వినలేని అనుకున్నప్పుడు అయితే వైబ్రేషన్ యూజ్ చేస్తుంటారు, వైబ్రేట్ అవుతుంది కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వరకు పర్లేదు, బట్ వైబ్రేషన్ ఆన్ చేయడం వల్ల మీ మొబైల్ ఏం జరుగుతుందంటే వైబ్రేషన్ చేయడానికి ఒక వైబ్రేషన్ మోటార్ అయితే వర్క్ చేస్తుంది, చిన్న వైబ్రేషన్ మోటారు. దానికి ఎప్పుడైతే మనం వైబ్రేషన్ పెట్టినామో ఆ మొబైల్ రింగ్ టోన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మనం కీబోర్డ్లో కీస్ టైప్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే మనకు వైబ్రేట్ అవుతుందో అదంతా రన్ అవ్వడానికి ఒక చిన్న వైబ్రేషన్ మోటార్ అయితే అస్తమానం పవర్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అలా పవర్ తీసుకుంటూ ఉండవల్ల కొంచెం మనకి బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది త్వరగా. అందుకని మీరు అటువంటి వైబ్రేషన్ మోటార్స్ని అంటే ఈ వైబ్రేషన్ యూజ్ చేయకుండా ఉండండి. సో ఆ మోటార్ వర్క్ అవ్వకుండా ఉంటుంది, మనకు కొంచెం పవర్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు చేసుకోవడం వల్ల మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ప్రతి బ్యాటరీకి ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ బ్యాటరీస్లో మనకి ఎక్కువ సైకిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లిమిటెడ్ సైకిల్స్ అయితే ఉంటాయి, మరి అన్లిమిటెడ్ ఉండవు. లిమిటెడ్ సైకిల్స్ ఉంటాయి. ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే మీకు 0 to 100% ఛార్జ్ పెట్టినప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఆ విధంగా మీకు ఒక లిమిటెడ్ సైకిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్యాటరీ లైఫ్ అయితే తగ్గిపోతుంటుంది. మీకు చూడొచ్చు ప్రతి మొబైల్లో కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాటరీ బ్యాకప్ అయితే తగ్గిపోతుంది. అది కూడా ఎందుకంటే ఈ సైకిల్స్ వల్లే 0 to 100% అయినప్పుడు మీకు త్వరగా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే 20% తక్కువ అవ్వకుండా చూసుకోండి ఛార్జింగ్ అనేది. 20% అలా వచ్చినప్పుడు మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోండి, కొంచెం మీకు అయితే ఇంప్రూవ్ బాగుంటుంది ముందుకంటే. అలాగని 0 వరకు తెచ్చుకోకండి, 15-5 వరకు అయితే తెచ్చుకోకండి. అలాగే ఛార్జింగ్ కూడా 100 వరకు అయితే పెట్టకండి, ఒక 90% వరకు పెట్టి తర్వాత ప్లగ్ అవుట్ అయితే చేసేయండి. ఎక్కువ ఛార్జింగ్ అయితే పెట్టకండి, 90% పెట్టిన తర్వాత 91 to 100 ఎక్కేటప్పుడు మీకు బ్యాటరీ మీద కొంచెం ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుంది. సో మీకు
బ్యాటరీ పాడవడానికి త్వరగా అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఫోన్ డెడ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టారనుకోండి, 0 to 100% అయితే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోతుందన్నమాట. అలా మీరు ఒకవేళ 50% ఉన్నప్పుడు 100% వరకు పెట్టారనుకోండి, ఒక హాఫ్ సైకిల్ కంప్లీట్ అయినట్టు. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ 50% నుంచి 100% పెడితే ఇంకొక ఈ రెండు కలిపి ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు అనమాట. అలా సైకిల్స్ కొంచెం కంప్లీట్ అవ్వకుండా చూడండి. ఒక 20% నుంచి 80% కానీ 90% కానీ పెడితే మీకు సైకిల్ అయితే ఇంక కంప్లీట్ అవ్వదు. ఆ విధంగా మీరు చూసుకోండి. ఈ విధంగా చూసుకుంటే మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. ఫ్రెండ్స్, చాలా యాప్స్ అయితే మీరు సైన్ ఇన్ అవుతుంటారు, రకరకాల యాప్స్లో సైన్ ఇన్ అవుతుంటారు, మనీ ఎర్నింగ్ యాప్స్, రకరకాల మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే మీకు రిఫరల్ ద్వారా మనీ వస్తుందని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు. అవి అయితే అలా ఉండిపోతుంటాయి. వాటిని అయితే మ్యాక్సిమం డిలీట్ చేయండి. డిలీట్ చేయకపోతే కనుక మీకు కనుక యాప్స్ కావాలనుకుంటే ఆ యాప్స్ నోటిఫికేషన్స్ అయితే మెయిన్ ఆఫ్ చేయండి. నోటిఫికేషన్స్ ఎక్కువ రావడం వల్ల కూడా మన మొబైల్ ఛార్జింగ్ అయితే త్వరగా డ్రైన్ అవుతుంది. ఆ నోటిఫికేషన్స్ని మీకు అవసరం లేని యాప్స్ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఎక్కువగా ఆఫ్ చేసుకోండి. సో మీకు కొంచెం బెటర్ లైఫ్ అయితే మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ యాడ్ ఫ్రీ యాప్స్ అనమాట. మీరు ఎక్కువగా యాడ్స్ వచ్చే యాప్స్ని అయితే ఎక్కువ యూజ్ చేయకండి. ఓన్లీ ఆఫ్లైన్ అంటే యాడ్స్ రాకుండా ఉండే యాప్స్ని అయితే కొంచెం ఎక్కువ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా కొన్ని యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎక్కువ యాడ్స్ అయితే వచ్చేస్తుంటాయి. అటువంటి యాప్స్ని అయితే ఎక్కువ యూజ్ చేయకుండా ఉండడానికైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు వస్తున్న స్క్రీన్స్లో ఐపీఎస్ ఎల్సీడీలు కావచ్చు, ఎంఓఎల్ఈడీలు కావచ్చు, మీకు నోటిఫికేషన్ లైట్ అయితే తీసేస్తున్నారు. నోటిఫికేషన్ లైట్ అనేది తీసేసి ఏం చేస్తున్నారంటే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అని, పీక్ ఆన్ డిస్ప్లే అని, రకరకాల నేమ్స్తో ఒక డిస్ప్లే అనేది తీసుకొస్తున్నారు. అది ఎప్పుడు మనకు ఆన్లోనే ఉంటుంది. మ్యాక్సిమం డిస్ప్లేని అయితే ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీది ఎంఓఎల్ఈడీ డిస్ప్లే అనుకో, మీరు ఎక్కువ డార్క్ వాల్పేపర్స్ యూజ్ చేయండి, కొంచెం మీ బ్యాటరీ లైఫ్ అయితే సేవ్ అవుతుంది. ఐపీఎస్ ఎల్సీడీ అయితే కాదు, ఎంఐఎల్ఈడీ అయితేనే కొంచెం డార్క్ థీమ్ అయితే యూజ్ చేయండి. ఐపీఎస్ ఎల్సీడీ అయితే మీరు లైట్ థీమ్ యూజ్ చేయండి, ఎక్కువగా మీ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఎక్కువ పెడుతుంటారు. ఎక్కువ మంది బ్రైట్నెస్ కొంచెం తక్కువ యూజ్ చేస్తూ ఉండండి. తక్కువ అంటే బయట సన్లైట్లు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేయండి, ఫుల్గా పెట్టుకోండి పర్వాలేదు. బట్ మనం ఇంట్లో యూజ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మాన్యువల్గా అడ్జస్ట్ చేసేసుకోండి. 30 to 40% అని అలా ఆటో బ్రైట్నెస్ పెట్టినా సరే మీకు త్వరగా ఛార్జింగ్ అయితే డ్రైన్ అయిపోతుంది. సో మీరు మాన్యువల్గానే మీకు నచ్చినంత బ్రైట్నెస్ మీ కళ్ళు చూడగలిగేంత అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు. నైట్ అయితే నైట్ మోడ్ యూజ్ చేసి బాగా తక్కువ బ్రైట్నెస్ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి రిడ్యూస్ ఆటో స్లీప్ టైం. ఫ్రెండ్స్, మీకు ప్రతి మొబైల్ ఉంటుంది యాప్స్లో ఆటో స్లీప్, మనం మొబైల్ యూజ్ చేయకుండా అలా ఉంచేస్తే ఆటో స్లీప్ అయితే అయిపోతుంది. 15 seconds కానీ 1 minute కానీ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక 5 minutes 30 minutes కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో మీకు ఎక్కువ టైం అయితే పెట్టుకోకండి. 1 minute 2 minutes పెట్టుకుంటే మీరు మొబైల్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేసినా సరే అది ఆఫ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మొబైల్ యూజ్ చేసినప్పుడు అది త్వరగా ఆఫ్ అయ్యేలా చూసుకోండి. మినిమం 15 seconds పెట్టుకోండి ఆ టైం అనేది. 15 seconds ఆటోమేటిక్గా మీ మొబైల్ ఆఫ్ అయిపోతుంది మీరు కనుక యూజ్ చేయలేదంటే. ఆ విధంగా మీకు డిస్ప్లే ఎక్కువ వర్క్ చేయదు కాబట్టి కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే కన్జ్యూమ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే, ఎక్కువ మంది మొబైల్ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తుంటారు. ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది మన ప్లగ్ పెడతాం కదా, ఆ ప్లగ్ నుంచి మన మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటే మొబైల్ మళ్ళీ యూజ్ చేస్తుంటాం. యూజ్ చేసినప్పుడు ఆ బ్యాటరీ నుంచి మన మొబైల్ యూజ్ చేస్తాం కాబట్టి మొబైల్కి మళ్ళీ కరెంట్ అయితే పాస్ అవుతుంటుంది. ఈ రెండు ఒకే ఎట్ ఏ టైం జరగడం వల్ల మనకు కొంచెం ఆ మధ్యలో బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకని ఎక్కువగా ఛార్జింగ్ పెట్టి మొబైల్ అయితే యూజ్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అయితే యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి డోంట్ యూజ్ లైవ్ వాల్పేపర్స్. ఎక్కువ మంది లైవ్ వాల్పేపర్స్ పెడుతుంటారు, స్టైలిష్గా ఉన్నాయని. బట్ అవి కొంచెం మనకి బ్యాటరీ లైఫ్ని అయితే బాగా ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తే అవి కొంచెం ఉండకుండా చూసుకోండి లైవ్ వాల్పేపర్స్ అనేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ అనేవి రన్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళి ఏ యాప్ బ్యాటరీలోకి వెళ్ళి చూసినట్లయితే ఏ యాప్ మనకి ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తుందో మీకు అక్కడ కనిపిస్తుంది. చూసి మీకు అవసరం లేని యాప్స్ని అయితే ఎక్కువ డిలీట్ చేసుకోండి. అవసరం లేని యాప్స్ని ఎక్కువ అయితే ఉంచకండి. అవసరం లేని చాలా యాప్స్ అయితే మీకు ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంటాయి. అటువంటి యాప్స్ అన్నింటిని తీసేసుకోండి. అలా చేయడం వల్ల మీకు కొంచెం బ్యాటరీ అయితే యూజ్ సేవ్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి యూజ్ బ్యాటరీ సేవింగ్ మోడ్స్. ఫ్రెండ్స్, ప్రతి మొబైల్ ఇదైతే ప్రతి మొబైల్ వీజర్ అయితే ఉంటుంది బ్యాటరీ సేవింగ్ మోడ్ అని. ఆ బ్యాటరీ సేవింగ్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకుని అయితే ఉంచుకోండి. అది ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో జరిగే కొన్ని
సెన్సార్స్ ని ఇదైతే ఆఫ్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి అవసరం లేని సెన్సార్స్ వర్క్ చేస్తుంటే వాటన్నిటికీ ఇదైతే ఆఫ్ చేస్తుంది అన్నమాట. ఈ బ్యాటరీ సేవింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఒక మీ మొబైల్లో బ్యాటరీ ఒక 20% కానీ 15% ఇలా 25% అలా వచ్చినప్పుడు ఈ బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి. నార్మల్గా 25% అలా రాకుండా కూడా ఇదైతే ఆన్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా మీకు యూజ్ అయితే ఉంటుంది. 20% రావాలంటే రాగానే ఆన్ చేయాలనే రూల్ ఏం లేదు. 20% కంటే ఎక్కువ 100% ఉన్నా సరే మీది బ్యాటరీ సేవింగ్ మోడ్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను చెప్పిన టిప్స్. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ముందున్న దానికంటూ కొంచెం బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఎవరు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.